స్టేజ్ మీద ఉన్న పెద్దలు అల్లు అరవింద్ గారికి అలాగే ఇంత న్యూ టీమ్ ని ఆశీర్వదించడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అనేక మంది పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కిరణ్ అండ్ గోపి ఇద్దరూ కూడా నాకు ఒక సంవత్సరం నుంచి చాలా మిత్రుల కింద కావాల్సిన మనుషుల కింద నాతో పాటు ఒక జర్నీ స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరూ చాలా మంది ఏంటంటే ఈ రోజు ఇండస్ట్రీలో ఈ సమతమే అనే సినిమా ఎందుకంటే ఈ జూలై 1st నాకు పక్కా కమర్షియల్ సినిమా నా సొంత సినిమా రిలీజ్ ఉంది రిలీజ్ ఉన్నా కూడా మేము ఈ సమతమే అనే సినిమాని ఈ 24th రిలీజ్ చేయడానికి కారణం ఏంటని చెప్పి చాలా మంది ఇండస్ట్రీ నుంచి కానీ నాకు బిజినెస్ సర్కిల్ నుంచి కూడా అడుగుతూ జరిగింది దానికి రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి ఏంటంటే ఒక యంగ్ టీమ్ చాలా బాగా ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఒక సినిమా తయారు చేశారు ఈ రోజు ఒక మిడ్ రేంజ్ సినిమాని కానీ ఒక చిన్న బడ్జెట్ సినిమాని కానీ రిలీజ్ చేయడం అనేది చేయడానికి చాలా గట్స్ కావాలి ఎందుకంటే ఇరువరుకిలాగా థియేటర్ దగ్గర పరిస్థితులు లేవు ఇట్లాంటి సమయంలో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి ఇది ఈ సినిమా చూడండి నచ్చితే మాకే నచ్చితే మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు నిజంగా నేను సినిమా చూడటం జరిగింది ఇది చాలా మంచి సినిమా దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి నేను అరవింద్ గారిని అడిగాను నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అరవింద్ గారు ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ కూడా తన సినిమా 1 వీక్లో పెట్టుకుని ఈ సినిమాని తన థియేటర్లు ఇచ్చి ఎదర తీసుకెళ్లే ప్రొడ్యూసర్ చాలా తక్కువ మంది ఉంటారు అందరూ ఏమడుగుతారంటే మా సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ చేసుకోండి అని అడుగుతారు కానీ నిజంగా హార్ట్ఫుల్గా ఆయన ఎదరకొచ్చి చిన్నవాళ్ళని ఆశీర్వదించాలి అని చెప్పి నిజంగా ఆయన తీసుకున్న ఈ కాల్ నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్ ఎందుకంటే ఇట్లాంటి చిన్నవాళ్ళు ఇట్లాగా యంగ్ టీమ్ చాలామంది ఏంటంటే టాలెంటెడ్ ఉన్నారు బట్ వాళ్ళకి ఆ చిన్న సపోర్ట్ ఇస్తే దే కెన్ మేక్ వండర్స్ అందుకని చెప్పి అరవింద్ గారు బిలీవ్ చేసే టీంలో నిజంగా ఎట్లాంటి టీం ఉండటం కూడా వాళ్ళ అదృష్టం అది అండ్ కిరణ్ ఆల్రెడీ నేను తనతో ఒక సినిమా తీస్తున్నాను వెరీ హంబుల్ గై చాలా అంటే నాకు ఇష్టమైన చాలామంది వ్యక్తుల్లో కిరణ్ ఒకడు డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలో తనకు మంచి భవిష్యత్తు రావాలని చెప్పి దానికి అన్ని విధాలా కూడా మా తరపు నుంచి అందరి వైపు నుంచి కూడా మేము పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి నిజంగా ఈ స్టేజ్ పూర్వకంగా చెప్తున్నాను చాందిని చౌదరి గారు డెఫినెట్గా ఆవిడ కలర్ ఫోటో అది కూడా నేనే రిలీజ్ చేశాను ఈ సినిమాలో కూడా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అమ్మ మీరు వాళ్ళ గోపి మదర్ అనుకుంటారు కదా వాళ్ళ అబ్బాయిని ప్రొడ్యూసర్ చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎదురుకొచ్చి మొత్తం ఇంత చాలా ఎందుకంటే ఒక సినిమా నిర్మాణం అంటే అంత ఈజీ కాదు బట్ వాళ్ళిద్దరూ ఉండి దీన్ని ఇంత అలాగే ఎదురు తీసుకురావడం అనేది నిజంగా వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరు కూడా మెచ్చుకోవాలి డెఫినెట్గా మీ అబ్బాయికి అయితే మంచి భవిష్యత్తు ఉందమ్మా బాగా తీసాడు సినిమా నేను చూశాను కొన్ని విజువల్స్ అదే ఈ విధంగా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సార్ ధన్యవాద్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఓకే ఓకే నైస్ నైస్ లేదండి ఇక్కడ డైరెక్షన్ చేస్తూ స్టోరీ రాస్తూ సపోర్ట్ ఇక్కడ ఒక సినిమా చేయాలి ప్రొడక్షన్ కూడా ఫాలో అప్ చేసుకుంటూ అన్నీ చేయాలంటే అంత ఈజీ కాదు అది చేయడం పాసిబుల్ అవ్వాలి అంటే ఒకరు మనకి మన రోల్ రీప్లేస్ చేస్తూ ఇంట్లో ఒకరు సపోర్ట్ చేస్తుండాలి అది మా సిస్టర్ అండి సౌమ్య థ్యాంక్ యూ సౌమ్య సమ్మతమే పాసిబుల్ అయింది అంటే నీ ఒక్కదాని వల్లే నువ్వు అక్కడ ఉండి నా రోల్ని అక్కడ ఉండి నువ్వు ఉండడం వల్లే ఇదంతా పాసిబుల్ అయింది థ్యాంక్ యూ ఇంకా సినిమా చాలా బాగొచ్చిందండి ఖచ్చితంగా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డైరెక్షన్ చేద్దామని అనుకున్నప్పుడు ప్యాషన్ అని మాట్లాడేవాడిని కానీ నిజంగా ప్యాషన్ అనే పదం ఒక ప్రొడ్యూసర్ మటుకు మాత్రమే మాట్లాడాలి సార్ ఈ ప్రాసెస్లో తెలుసుకున్నాను సార్ అసలు ప్రొడక్షన్ చేయడం అనేది టూ టఫెస్ట్ జాబ్ అదర్ దెన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ దిస్ ఈ మొత్తం దాంట్లో అంతే అండి పెద్దగా ఇంకా నా వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ అయ్య సతీష్ అన్న శేఖర్ చంద్ర గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ సార్ చాందిని గారు వెరీ హ్యాపీ గ్లాడ్ వర్కింగ్ విత్ యూ కిరణ్ అన్న ప్రతి దాంట్లోనూ నా వెనకలుండి సపోర్ట్ చేశాడు
థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న. నా టీం మొత్తం కొత్త టీం అండి, చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరూ కొత్త వాళ్ళు, చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకుంటూ నేర్చుకుంటూ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.